हाय फ्रेंड्स, नेनु मी सुजाता, वेलकम टू तेलुगु रुचुलु। मीरु ना वीडियोनी लाइक चेयंडी, शेर चेयंडी, अलागे मरिन्नी इंट्रेस्टिंग वीडियोल कोसम ना चानल्नी सब्स्क्राइब चेयंडी अंड सपोर्ट चेयंडी। मी सपोर्ट नाकु चाला अवसरम ई टाइमलो। मीरु सपोर्ट चेस्तेने नेनु मुंदुकु वेल्लगलुगुतानु, काबट्टि मीरु सपोर्ट चेस्तारनि नेनु आशिस्तुन्नानु। अलागे ई रोजु नेनु चक्कर पोंगलि टेस्टीगा एला चेयालो चूपिस्तानु। చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చక్కెర పొంగలి, అందరికీ ఇష్టమైన స్వీట్ కదా। ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। ముందుగా నేను వచ్చి 1/4 కప్పు రైస్ తీసుకున్నాను, అలాగే పెసరపప్పు 1/4 కప్పు తీసుకున్నాను, రెండు కలిపి 1 కప్పు తీసుకున్నాను, బియ్యం పప్పు కలిపి 2 1 కప్పు తీసుకున్నాను। ఇప్పుడు వాటర్ వేసుకొని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకుందాం। వాష్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు రైస్ ని కుక్ చేసుకుందాం। మన రైస్ కుక్ అయిపోయింది, ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడొక బాండిలో నెయ్యి వేసుకుని అది కొంచెం నెయ్యి హీట్ అయిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకుని వేయించుకుందాము। తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము। నేను వచ్చేసి కిస్మిస్ అలాగే జీడిపప్పు తీసుకున్నాను। ఎండు కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది, చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది। చక్కెర పొంగలికి మెయిన్ ఎండు కొబ్బరి వేసుకోవాలి। ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొద్దిగా వాటర్ వేసుకుందాము। వాటర్ వేసుకుని ఇప్పుడు పంచదార 1/4 కప్పు తీసుకున్నాను, అలాగే బెల్లము 1/4 కప్పు తీసుకున్నాను। టోటల్ గా 1 కప్పు పప్పు రైస్ తీసుకుంటే 1 కప్పు షుగర్ తీసుకోండి। మీరు ఓన్లీ షుగర్ వేసుకోవాలి, షుగర్ తోనే చేసుకోవాలి అనుకుంటే 1 కప్పు రైస్ కి 1 కప్పు షుగర్ తీసుకోండి। అలాగే 1 కప్పుకి 1 కప్పే తీసుకోండి స్వీట్ కోసం, అప్పుడే పర్ఫెక్ట్ గా ఉంటుంది, మీకు సరిపోతుంది పర్ఫెక్ట్ గా స్వీట్ అంతా। మన స్వీట్ చాలా టేస్టీగా పర్ఫెక్ట్ గా వస్తుంది। 1 కప్పుకి 1 కప్పు మాత్రమే షుగర్ బెల్లం కలిపి 1 కప్పే తీసుకోండి। మీరు 1 కప్కి 2 కప్స్ 1.5 కప్ కూడా తీసుకోవద్దు, 1 కప్పుకి 1 కప్పు మాత్రమే తీసుకుంటే అప్పుడు సూపర్ అంటే సూపర్ వస్తుంది। ఈ విధంగా మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి। పాకాన్ని ఈ విధంగా దగ్గరికి వచ్చే వరకు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం పాకంలో। మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ ని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। ఈ విధంగా మనం యాడ్ చేసుకున్నాం కదా రైస్, అలాగే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము। ఇంకా మన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది। చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో, ఎంతో కమ్మ కమ్మగా తీయ తీయగా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది। మీరు తప్పకుండా ట్రై చేయండి। నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। బై।